అంతర్జాతీయ అంశాల్లో అంటే జాతీయ అంతర్జాతీయ రెండు అంశాలను కలగలిపినటువంటి ఈ చాప్టరు ఏంటంటే సూచీలు లేదా ర్యాంక్స్ ఆర్ ఇండెక్స్ అనే పేర్లతో మనం పిలుచుకోవచ్చు. సో దీంట్లో పట ఏమొస్తుంది, ఈ మాసంలో పట మనకు జరిగినటువంటివి ఏంటి అనేటువంటి ఇవన్నీ గమనించాలి. సో మీరు గమనించాలని తప్పనిసరిగా ఇండెక్స్ నుంచి ఒక బిట్ అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. కనుక ఈ ర్యాంకులు అన్నింటినీ ఈ మాసంలో జరిగినటువంటి వాటిని మనం ఒకే దగ్గర చర్చించుకుంటున్నాం. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో ఏ యాంగిల్లో బిట్ అడుగుతాడో అంతవరకే మనం నేర్చుకుంటాం, అంతేగాని అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్ళకూడదు. సో దాన్ని వ్యూవర్స్ గమనించాలి. సో మనకు ముందే చెప్పాను గతంలో పట ఈ వీడియోస్ నుంచి ఇక నుంచి మీరు గమనించాలి నా వీడియోస్లో. సో విషయము ప్రాధాన్యత అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనవసరమైనటువంటిది మనము దీనిలో పట చర్చించుకోము, అది మీరు గమనించాలి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది అవసరమో అంతవరకే మనం చూసుకుంటాం, కానీ టైం అంతా వేస్ట్ చేసుకొని సో ఒకే దాని మీద పిహెచ్డీలు చేయాల్సినటువంటి అవసరం కాదు. సో మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ ఓరియంటేషన్లో కాన్సెప్ట్ మొత్తం దాని మీద సమగ్రమైనటువంటి నాలెడ్జ్ ఉంటే క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా మనం ఆన్సర్ చేసుకునే తట్టుగా ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. సో ర్యాంక్స్ ఆర్ ఇండెక్స్ ఇండెక్స్ వీటిని సూచీలు అనే పేరుతో పిలుస్తాం. సో ఈ జనవరి మాసంలో విడుదలైనటువంటి ఇండెక్స్లను కనుక చూస్తే, సో దాంట్లో ఫస్ట్ కనుక చూస్తే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్, దానిని అవినీతి సూచి అని అంటారు, ఇంటర్నేషనల్ సూచి. మొత్తం ఎన్ని దేశాలలో సర్వే చేశారంటే 180 దేశాల్లో పాటు సర్వే చేశారు అవినీతి రైట్. సో ఆఫీసులలో పాటు గవర్నమెంట్ సెక్టార్లో పాటు అన్నిటిలో పాటు అవినీతి ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని చేస్తే అవినీతి రహితమైనటువంటి దానిలో పట ఫస్ట్ ప్లేస్లో ఏది ఉందంటే డెన్మార్క్ న్యూజిలాండ్ అనేటువంటి ప్రథమ స్థానంలో ఉన్న అవినీతి లేనటువంటి దేశాలు అనేటువంటి. సో డెన్మార్క్ మీకు గతంలో తెలిసిందే అతి పురాతన జెండా కలిగిన దేశం. రీసెంట్గా కూడా దీనికి ఒక పేరు వచ్చేసింది అత్యధికమైనటువంటి మనిషి అధిక ఎక్సర్సైజులు చేస్తున్నటువంటి దేశం. ఎందుకు ఎక్సర్సైజులు చేస్తుందంటే మనిషి కొవ్వు మీద ట్యాక్స్ విధించినటువంటి తొలి దేశమే అది. సో డెన్మార్క్ న్యూజిలాండ్ ఏ స్థానంలో ఉన్నాయి, అవినీతిలో పట మొదటి స్థానంలో ఉన్నాయి. సో ఇప్పుడు మన ఇండియా యొక్క ర్యాంకు 80 స్థానంలో ఉంది. ఇండియా ర్యాంక్ ఇంపార్టెంట్. సో గతంలో ఎంత ఉండే 78, ఇది అవసరం లేదు ఇలాంటివి, కానీ ఏంటంటే మీ సాటిస్ఫై కోసం చెప్పడం తప్పితే పోయిన సంవత్సరం ఎంత అనేటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు ఏ ఎగ్జామ్లో కూడా అడగలేదు. ప్రజెంట్ ఎంత ర్యాంక్ ఎంత అనేటువంటి దాన్ని చూసుకోవాలి మీరు. సో 80. సో ప్రస్తుతం యొక్క ర్యాంక్ ఎంత అనంటే 80. సో తర్వాత వచ్చేసి ప్రతిభా పోటీతత్వ సూచి. సో ప్రతిభా టాలెంటెడ్ లోపట సూచి లోపట ప్రథమ స్థానంలో ఉన్నటువంటి స్విట్జర్లాండ్, అమెరికా, తర్వాత సింగపూర్లు ఉంటే మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 72 ఉంది. సో గమనించాలి ట్రాన్స్పరెన్సీ లోపట ఎంత ర్యాంక్ ఉంది, 80. అదేవిధంగా ప్రతిభా పోటీతత్వ సూచి లోపట ఎంత ఉంది, 72 ర్యాంక్ ఉంది. తర్వాత ప్రజాస్వామ్య సూచి. సో ప్రజాస్వామ్యం అనేటువంటి దేశం లోపట పరిపాలనా విధానం, అధికార వికేంద్రీకరణ, సో రూలింగ్, ప్రజల సంక్షేమము, ఎంతవరకు గవర్నమెంట్ ఉపయోగపడుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, సో పథకాలు, పెన్షన్లు, సో సదుపాయాలు, సో అక్షరాస్యత, నిరక్షరాస్యత, వీటన్నిటిని కలిపి ఒక డెమోక్రసీ ఏ విధమైనటువంటి పరిపాలనా విధానం చేస్తున్నారు అనేటువంటి దాన్ని పరిగణలోకి చేసినటువంటి 165 దేశాల్లో పాటు సర్వే చేపట్టి, ఏ సర్వే చేపట్టింది అనంటే ద ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేటువంటిది 165 దేశాలను రీసెర్చ్ చేసి దాని యొక్క రిపోర్ట్ను విడుదల చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏంటనంటే ఫస్ట్ ప్లేస్ ఎవరికి వచ్చేసింది అనంటే నార్వేకు వచ్చేసింది. సో నార్వేకు ఇంకొక పేరు కూడా గుర్తుపెట్టుకుంది, ద బెస్ట్ మదర్ కంట్రీ అనేటువంటిది పేరు, అత్యుత్తమ తల్లుల దేశం అనే పేరు. సో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 51వ ర్యాంక్. ఎంత అంటే 51వ ర్యాంక్. అదేవిధంగా చిట్ట చివరి స్థానం లోపల ఏది ఉందంటే ఉత్తర కొరియా. సో ప్రజాస్వామ్య సూచి లోపల ఫస్ట్ ప్లేస్ లోపల ఏది, నార్వే. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 51 అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి సంపద క్రెడిట్. సో సంపద క్రెడిట్ లోపల ప్రథమ స్థానంలో మనం అందరూ ఊహించినట్టుగానే ప్రథమ స్థానంలో ఏది ఉంది అనంటే అమెరికా ఉంది, రెండవ స్థానంలో చైనా ఉంది, మూడవ స్థానంలో జర్మనీ ఉంది. అదేవిధంగా 7వ స్థానం లోపల సంపద లోపల, సో 7వ స్థానం లోపల ఏది ఉంది అనంటే భారత్ ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత వచ్చేసి ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంస్థ
అయినటువంటిది జేఎల్ఎల్, ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, జోన్స్ ల్యాంగ్ లాసలే, జోన్స్ ల్యాంగ్ లాసలే అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ సో రూపకల్పన చేసి, సో అన్ని అగ్రశ్రేణి నగరాల జాబితాను రూపకల్పన చేసింది. సో ఎన్ని పట్టణాలను తీసుకుంది, నగరాలను తీసుకుంది అని అంటే 130 నగరాలను తీసుకుంది, తీసుకొని అందులో టాప్ 20 వాటిని తీసుకుంది. ఈ టాప్ 20 లోపల సో మనం కనుక చూస్తే ఇండియా నుంచి 7 పట్టణాలు ఎంపిక కావడం జరిగింది. సో అందులోపల టాప్ మోస్ట్లో ప్రథమ స్థానంలో పట ఏది ఉందనంటే మన హైదరాబాదే ఉంది. సో హైదరాబాదు సో దీనితోని ఎన్నవ స్థానంలోకి వచ్చేసింది అనంటే 3 సార్లు ఇప్పటికీ ప్రథమ శ్రేణిలో ఉంది, అగ్రశ్రేణి నగరాల్లో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 2015 20 స్థానంలో ఉన్నది హైదరాబాదు, 2016 5వ స్థానం ఉంది, 2017 3వ స్థానంలో ఉంది, 2018 మొదటి స్థానంలో ఉంది, 2019 2వ స్థానంలో ఉంది, సో 2020 మొదటి స్థానంలో ఉంది. సో అంటే దీంతోనే సారీ ఇక్కడ మీరు గమనించాలి, 2018 ప్లస్ 2020 ఎన్నోసారి అని అంటే 2వసారి ప్రథమ స్థానంలోనే హైదరాబాద్ ఉంది. సో అంటే భారతదేశం నుంచి ఎన్ని పట్టణాలు నగరాలు ఎంపికాయి, 7. సో హైదరాబాదు ఎన్నవసారి అనంటే 2వసారి, ఎప్పుడెప్పుడు అనంటే 18 20 ప్రథమ స్థానంలో నిలిచింది. బెంగళూరు 2వ స్థానంలో ఉంది, చెన్నై 5వ స్థానంలో ఉంది, ఢిల్లీ 6వ స్థానంలో, పూణే 12వ స్థానంలో, కలకత్తా 16వ స్థానంలో, తర్వాత వచ్చేసి ముంబాయి 20వ స్థానంలో పట ఉంది. సో అంటే టోలీ 20 స్థానాల్లో పట మన నగరాలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయనంటే 7 అనేటువంటివి దీనిలోపట స్థానం సంపాదించుకున్నాయి. ఇంకా పక్కన ఉన్నటువంటి చైనా చూస్తే 5 నగరాలు ఎంపికైన, మన ఇండియా నుంచి అయితే నమ్మ 7, చైనా నుంచి 5. సో షెన్జెన్ అనేటువంటిది 10వ ర్యాంకులో ఉంది, మీకు ఇంతకుముందే మనం క్లాసులో చర్చించాం. షెన్జెన్ అనేటువంటిది ప్రపంచంలో పట్టిన 100% విద్యుదీకరణ చేత నడిచేటువంటి వాహనాలు కలిగినటువంటి ఏకైక నగరము. ఇక వుహాన్ అనేటువంటిది మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యకాలంలో కరోనా వైరస్ విచ్చలవిడిగా సో విజృంభించినటువంటి దానికి మూల కారణమైనటువంటి పట్టణమే ఏది, వుహాన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఇళ్ల ధరల వృద్ధి. సో ఇళ్ల ధరల వృద్ధి అనేటువంటి దాన్ని కనుక చూస్తే గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ వైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ 150 పట్టణాలు నగరాల్లో పట సర్వే చేపట్టింది. సో దీనిలోపట ప్రథమ స్థానంలో పట దేనికి వచ్చేసిందంటే హంగేరీ దేశంలోని బుడాఫెస్ట్కు ప్రథమ స్థానంలో నిలిచింది. దాని యొక్క పర్సంటేజ్ ఏంటంటే 24%. సో చైనాలోని జియాను 15.9% ఇళ్లలో పట వృద్ధి రేటు, యువాన్ లోపట 14.9. సో హైదరాబాద్ మాత్రం ఎన్నో స్థానంలో ఉన్నది ఇక్కడ ఇళ్ల ధర వృద్ధులు. ఇక్కడ గమనించాలి, అగ్రశ్రేణి నగరాల జాబితాలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ ఉంటే ఇళ్ల ధర వృద్ధిలో పట ఎన్నో స్థానంలో ఉన్నది అనంటే 14వ స్థానంలో ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. దీని యొక్క పర్సంటేజ్ ఎంత అనంటే 9%. సో అదే 94వ స్థానంలో బెంగళూరు ఉంది, దాని యొక్క వృద్ధి క్షీణ దశలో 2%. 108వ స్థానంలో పట ఏది ఉందనంటే అహ్మదాబాదు 1.1% క్షీణ దశలో పట ఉంది. సో ఇళ్ల ధరల వృద్ధిలో పట ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది ఏది అనంటే హంగేరి లేదా బుడాఫెస్ట్, హంగేరీలోని బుడాఫెస్ట్. తర్వాత మన హైదరాబాదు, మన తెలంగాణలోని హైదరాబాద్ ర్యాంక్ ఎంత అనంటే 14 అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే, ఈ ర్యాంకులలో ఇంకా మిగిలిన వాటిని చూస్తే ఈ ర్యాంకులలో ఈ మధ్యకాలం లోపల టామ్ అనేటువంటి ఒక సంస్థ నగరాల యొక్క నావిగేషన్ ఆధారంగా చేసుకొని మొత్తం ప్రపంచం లోపల 57 దేశాలు 416 నగరాల్లో పట సర్వే చేపట్టేసి అత్యంత రద్దీ అయినటువంటి పట్టణాల్లో పట ఏది దేశంలో పట మొత్తం మన ఇండియాలో పట అత్యంత రద్దీ అయినటువంటి నగరంగా బెంగళూరు రికార్డుకి ఎక్కింది. సో ఇవే కాకుండా మనం కనుక చూస్తే 2వ స్థానంలో ఫిలిప్పైన్స్లోని మనీలా, 3వ స్థానంలో పట కొలంబియాలోని బోగోటా, తర్వాత 4వ స్థానంలో ముంబై, 5వ స్థానంలో పట పూణే ఉంది. సో ప్రపంచంలో పట అత్యంతమైనటువంటి రద్దీ కలిగినటువంటి పట్టణం ఏది, నగరం ఏది అనంటే ఫస్ట్ ప్లేస్లో బెంగళూరు ఉంది, 2వ స్థానంలో పట మనీలా ఎక్కడ ఉంది, ఫిలిప్పైన్స్, బోగోటా ఎక్కడ కొలంబియా, ముంబై ర్యాంకు 4, పూణే యొక్క ర్యాంకు 5 ఉంది. సో
అదేవిధంగా పాస్పోర్ట్ ఇండెక్స్, శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్, శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఇండెక్స్ను కనుక చూస్తే మొదటి స్థానంలో పట అత్యంత శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్ ఏది అని అంటే జపాను. ఈ జపాన్ యొక్క ఈ పాస్పోర్ట్ ఉంటే 191 దేశాలకు ప్రయాణించేటువంటి వెసులుబాటు కలుగుతుంది. మన ఇండియా యొక్క ర్యాంకు ఎంత ఉందంటే 84వ స్థానంలో పట ఉంది. మన ఇండియా యొక్క ర్యాంకు 84+. సో పాస్పోర్ట్, శక్తివంతమైనటువంటి పాస్పోర్ట్లో ప్రథమ స్థానంలో ఏది ఉంది? జపాను. సో ఎన్ని దేశాలను మనం ప్రయాణించవచ్చు అంటే 191 కంట్రీస్. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 84. సో దీనిలో మీరు గమనించాల్సినటువంటిది విషయం ఏంటో, ఒకటి అత్యంత రద్దీ అయినటువంటి పట్టణము ఏది అని అంటే బెంగళూరు, తర్వాత రెండవది మనీలా ఫిలిప్పీన్స్, మూడవది బోగోటా కొలంబియా, 4 ముంబై, 5 పూణే. అత్యంత శక్తివంతమైనటువంటి నగరాల జాబితాలో పట ఫస్ట్ ప్లేస్ ఏది ఉంది? జపాన్ ఉంది. 84వ స్థానం ఏది ఉంది అని అంటే ఇండియాను గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైనటువంటి నివసించేందుకు అనుకూలమైనటువంటి దేశాల జాబితాలో పట చైనా ప్రథమ స్థానంలో పట ఉంటే భారత్ యొక్క స్థానము 25వ స్థానంలో ఉందని గుర్తుంచుకోవాలి. సో మొదటిది చైనా, 25వ స్థానం ఏది? భారత్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో దీనితోనే సో మనకు ఇప్పటి వరకు ర్యాంకులు, సో జనవరి మాసంలో వచ్చినటువంటి ఇండెక్స్లను మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇకపోతే కొంత ఇండెక్స్లు కంప్లీట్ అయినవి కనుక మనం ఇప్పుడు చూడాల్సినటువంటివి పర్సన్స్ ఇన్ అ న్యూస్.